మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నందిత చనిపోవడము యాక్సిడెంట్లో చాలా దురదృష్టకరమైన వార్త ఇది. ఈ తెలంగాణ అసెంబ్లీకి చిన్న వయసులో పట్టినే ఈ విధంగా దుర్మరంగా పాలన అవ్వడము చాలా బాధాకరము. మరి ఆమె ఎంతో వాళ్ళ తండ్రితో నేర్చుకున్న ప్రజాసేవను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో చాలా పెద్ద ఎత్తున పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉండి ఈ విధంగా భగవంతుడు తీసుకుపోవడం చాలా బాధాకరము. మరి ఆ నందిత సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి, మరి అదేవిధంగా వారి కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని చెప్పేసి అసెంబ్లీ తరఫున అసెంబ్లీ స్పీకర్గా నేను ఈ కోరిక భగవంతుని కోరుకుంటున్నాను. మొన్నటి సమావేశంలో లాస్ట్కి ఏదైనా అవకాశం కలిగిందా సార్ మాట్లాడడానికి? ఉండే కొంచెం ఉండే పాపం అందరికీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఎస్సీ సమావేశంలో పట కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఇవ్వాలని వారు కోరినప్పుడు తప్పకుండా ఇస్తామని, అదేవిధంగా అందరికీ అవకాశం వచ్చింది. మరి వారికి కూడా వారు వచ్చినప్పుడు వారు లేకుండా అసెంబ్లీలో, కానీ మంచి యాక్టివ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చాలా యాక్టివ్గా ఉంటుండే. అధికారిక లాంఛనాలు ఏమన్నా? అధికారిక లాంఛనాలు మరి నేను కూడా టీవీలోనే చూసిన, చెయ్యమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. కరెక్ట్గా నాకు తెలియదు, అది కూడా తెలుసుకొని నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. లాస్ట్ టూ టైమ్స్ జరిగిన అసెంబ్లీ గురించి మీకు? మాకు ఒక దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్ కూడా కావాలే సాయన్న అని, చాలా మంచి మంచి లాస్ట్ నందిత చాలా మంచి మనిషి, ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఆమె ఉండే, కానీ ఈ విధంగా అవుతుంది అని ఎవరు అనుకోలే. జరగరాంది జరిగింది, ఇక దాని గురించి మరి ఎక్కువ చెప్పడం మంచిది కూడా కాదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే లాస్ట్ డే అసెంబ్లీ కూడా మాట్లాడింది, నాతో మాట్లాడింది, అభివృద్ధి గురించే చెప్పింది, నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పింది, తప్పకుండా మనం చేద్దామని కూడా చెప్పిన ఆమె. రైట్. చాలా బాధాకరమైన రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఎలెక్ట్ అయిన యువ నాయకురాలు లాసియా మా సాయన్న గారి బిడ్డ. మా నాన్నగారితో వాళ్ళ నాయనకు చాలా దగ్గర సంబంధాలు ఉండే, ఆమె పోవడము ఇంత యంగ్ ఏజ్లో ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యి ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత ఒక పనిచేయడానికి అవకాశం దొరికి ఇంత తొందరగా పోవడము ఏ ఫ్యామిలీకైనా బాధ ఉంటుంది. ఆమె ఈ టైంలో మిస్ కావడం మన తెలంగాణకి ఒక మంచి యువ నేత పోయినందుకు ప్రత్యేకంగా ప్రకట సంతాపం చెప్తున్నా మా కుటుంబం తరఫున. విఆర్ వెరీ సారీ టు లూజ్ సార్. యాక్సిడెంట్ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటే, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే వీ కెన్ గెట్ ఒక కంక్లూజన్ వస్తుంది. హండ్రెడ్ పర్సెంట్ అన్ఫార్చునేట్ అమ్మా, ఇది ఇంత పెద్ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎవరికి కావద్దు. ఇంత బ్యాడ్ లక్ అనుకోవాలి, ఒకటేసారి అదే కార్లతోనే ఒక కానిస్టేబుల్ గారు ఇంకొక మళ్ళీ వేరే యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇవ్వాలనేమో లాస్యా ఆమెనే కొద్ది చావడము అంటే ఇప్పుడు ఒకటే నథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్ అనమాట. ఏడో ఒక రాసి పెట్టారు ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్పగలుగుతాం, అప్పటిదాకా ఏం చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ పర్ ఆఫ్ ద మూమెంట్ అవుతుంది, ఇది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 3 సెకండ్స్. 3 సెకండ్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక వ్యక్తి ఎవరేం ఆన్సర్ ఇవ్వలేరు, దాన్ని అంత ప్రాక్టికల్ రియాలిటీ అనమాట. అది రియాలిటీ, అది ఇన్వెస్టిగేషన్ అయినాక వీ కెన్ ఆన్సర్. చివరిగా కుటుంబానికి ఏం చెప్పదలుచుకున్నారు?
రియలీ బ్యాడ్ లక్ అంతే. ఈ బ్యాడ్ లక్కి వెళ్ళి బయటికి రావాలంటే వాళ్ళ ఉన్న దుఃఖ దోషాలకి వెళ్ళి బయటికి రావాలంటే కొంచెం ధైర్యం పెట్టుకోవాలి. ఏ ఫ్యామిలీకైనా కానీ ఏ ట్రాజడీ అయినా కానీ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అందుకోసం దే హ్యావ్ టు మెంటల్ మారల్ స్ట్రెంగ్త్ పెట్టుకొని కొంచెం ఓపికతో ఉంటే బెటర్ అని వాళ్ళ ఫ్యామిలీకి నా సూచన. అనుబంధం ఉండే మీకు లాస్ట్ కానీ వాళ్ళ తండ్రితో పాటు వారు పోటీ కూడా చేశారు మన ఎలక్షన్లో కూడా. వారు ఎలక్షన్ వారికి పోటీ స్పిరిట్గా పోటీ చేశాము, కానీ వ్యక్తిగతంగా వారు కూడా చాలా మంచివారు. వారు ఫాదర్తో మంచి రిలేషన్ ఉండే చాలా సంవత్సరాల నుంచి. కానీ చాలా అంటే చాలా బాధాకరం, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఒక సంవత్సరంలో ఇలాంటివి జరగడం, చిన్న వయసులో వాళ్ళు కూడా మరణించడం దురదృష్టకరం, చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. లాస్య నందిత గారికి ఆత్మకు శాంతి కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మాట్లాడిన సంఘటన అంటే ఎలక్షన్ టైంలో మాట్లాడడం, మన ముందు మేము నేను కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిని కలిసి ఎక్కడున్నా కూడా కలిసి మాట్లాడేవాళ్ళం, బాగుండేవాళ్ళం, వారితో మంచి రిలేషన్ ఉండేది. అంతవరకు మంచిదే కానీ ఇదే, కానీ ఇప్పటికీ షాక్కి గురవుతున్నాం. జరగారా చాలా మంచి మనస్తత్వమే, అందరికీ అందరితో మంచిగా కలిసి ఉండడం, మనస్తత్వం అందరినీ ఆత్మీయంగా పలకరిస్తారు. అంత మంచి వ్యక్తి, అలాంటి వారు ఈరోజు లేని కూడా చాలా బాధాకరం.